हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను అండ్ మార్నింగ్ మార్నింగ్ నా బేర్ ఫేస్ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను లాస్ట్ నైట్ అంటే 10 దాటిన తర్వాత లిప్ బామ్ రాసుకొని పడుకున్నాను అండ్ మార్నింగ్ లేసరికి నా లిప్స్ చూడండి, లెగ్గానే నేను షాక్ అయిపోయాను అన్నమాట, ఇంకా లిప్స్ మాయిశ్చర్డ్గా ఉన్నాయి అని చెప్పేసి. సో నాకైతే నేను రాసుకుంది ఓన్లీ నివీ లిప్ బామ్ అండి, న్యాచురల్ కలర్ నివీ లిప్ బామ్ అన్నమాట. సో అదే అప్లై చేసుకున్నాను, కొంచెం ఎక్కువగా అప్లై చేసుకున్నాను, కొంచెం క్రాకీగా ఉన్నాయని. సో మార్నింగ్ లేసరికి లిప్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ప్లమ్గా మాయిశ్చర్డ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. సో డోంట్ మిస్ లిప్ బామ్ ఇన్ ద నైట్స్ ఆల్సో అదనమాట. అండ్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి కుకింగ్ స్టార్ట్ చేసాను డైరెక్ట్గా ఇంకా వ్లాగ్లోని. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పచ్చు, ఎందుకంటే 2 డేస్ 3 డేస్ కలిపి షూట్ చేసి ఈ వ్లాగ్ అనేది మీకు చెప్తున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి తోటకూర తెచ్చారు మార్నింగ్ మార్నింగే. సో అది ఫుల్గా క్లీన్ చేసేస్తున్నాను, ఇది ఎక్కువ తోటకూర కదా, సో ఉన్నది ఇద్దరు ముగ్గురే కాబట్టి ఇంత తోటకూర నేను ఏం చేయాలి అని ఆలోచించి, సో లెట్స్ ఫ్రై అని చెప్పేసి ఫ్రై చేసేసాను. సో ఇది ఈ ఆకుకూరలు చేయడం ఓకే పక్కన పెట్టేస్తే అసలు ఈ క్లీనింగ్ ఎంత ప్రాసెసో అసలు. సో ఫస్ట్ వచ్చేసి కడాయిలోని ఆయిల్ వేసుకొని ఎక్కువ గార్లిక్ వేసుకుంటాను. సో దాని తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట, జీలకర్ర అండ్ మినపప్పు అవన్నీ. సో మీ అందరికీ తెలిసిందే. ఇంకా తర్వాత కరివేపాకు వేసుకున్నాను. సో ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆయిల్లో పసుపు వేసుకుంటే మనకి ఆకుకూర కలిసినప్పుడే ఆకులన్నిటికీ పడుతుంది అనమాట, సో అందుకే ఆయిల్లోనే వేసేసుకుంటాను. సో గార్లిక్ ఎక్కువ వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి, కంప్లీట్గా నేను ఎక్కువ వేసుకుంటాను ఇలాంటి ఒక ఆకుకూరలోని, ఎందుకంటే మంచిది కాబట్టి గార్లిక్ కూడా. సో ఇక్కడ వచ్చేసి క్లీన్ చేసిన తోటకూర ఏదైతే ఉన్నది, ఇది మొత్తం 10 రూపీస్ తోటకూర అనమాట. అవన్నీ చాప్ చేసేసి క్లీన్ చేసేసి, అబ్బా ఇది క్లీన్ చేయడం చాలా కష్టం, ఆకుకూరలు తినాలనిపిస్తుంది కానీ ఈ క్లీనింగ్ కోసం ఆలోచిస్తేనే అనిపిస్తుంది అనమాట. సో మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మూత పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేస్తే అది మంచిగా మగ్గిపోతుంది కదా. సో అది యాక్చువల్గా చాలామంది కాడలు తీసి చేసుకుంటారు, కాడలతో కొంతమంది చేసుకుంటారు, అది మన ఇష్టం. సో మ్యాక్సిమం కాడలు లేకుండా చేసుకుంటే ఇంకా యమ్మీగా ఉంటుంది అనమాట. ఇంక లాస్ట్లో సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇంక మూత పెట్టేసి అయిపోయింది నా తోటకూర ఫ్రై. రెగ్యులర్గా తింటా ఉండండి. హాయ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతాను అనమాట. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి. సో డ్రై స్కిన్ వాళ్ళకి కాబట్టి నేను మా హస్బెండ్కి వేస్తాను, నేను అది షూట్ చేయలేను. అండ్ మీకు అయితే ప్యాక్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను యూజ్ చేసింది వాయం ఆయుర్వేదిక్ నుంచి స్కిన్ డీటాక్స్ ప్యాక్ అనమాట. సో స్కిన్ డీటాక్స్ ప్యాక్ ఏమవుతుందంటే మనకి డ్రై స్కిన్ని హెల్దీగా చేస్తుంది, లైక్ హైడ్రేటింగ్గా చేస్తుంది. సో మీ ఫేస్ ఎంత ఉన్నదో అంతవరకు మనం ప్యాక్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ తీసుకుంటున్నాను. సో సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోని నేను యాడ్ చేస్తున్నాను దిస్ వన్, గుడ్ వైబ్స్ వాళ్ళది నీమ్ అండ్ తులసి జెల్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా చాలా చాలా సూదింగ్గా ఉంటుంది, ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళకి హైడ్రేటింగ్గా అనిపిస్తుంది అనమాట నీమ్ అండ్ తులసి. సో ఇది కూడా యూజ్ చేస్తున్నాను, బాగుంటుంది ప్యాక్ వచ్చేసి చాలా. ఒకసారి ట్రై చేయండి మీరు. సో ఇది ఏదైతే జెల్ ఉంటుందో అది, అంటే పౌడర్ మనకి ఎంతవరకు మిక్స్ అవుతుందో అంతవరకు మీరు మిక్స్ చేసేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అయిపోవచ్చింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్, ఇదేంటంటే ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి అలోవెరా హైడ్రేటింగ్ సిరమ్ అనమాట. అండ్ ఇదేం చేస్తుందంటే సో హైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది. సో అలోవెరా ఒకవేళ పడితే మీకు ఇది వేసుకోండి, లేదు మాకు అలోవెరా పడదు అనుకుంటే కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. 1, 2, 3, 4 జస్ట్ ఒక 4 డ్రాప్స్ సరిపోతుంది సిరమ్, మీ ఇష్టం మీరు ఎలా అయినా మిక్స్ చేసుకోవచ్చు, మీ స్కిన్ బట్టి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైతే అలోవెరా పడదు అనుకుంటారో దానికి ఆల్టర్నేటివ్గా రోజ్ వాటర్ అనేది మీరు మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇందులో లైట్గా మనం వాటర్ వేసి మిక్స్ చేసేద్దాం. సో మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నేను కొంచెం ఎక్కువే మిక్స్ చేశాను ఎందుకంటే కొంచెం హ్యాండ్స్కి కూడా నా హ్యాండ్స్కి అప్లై చేసుకుందామని. ప్యాక్ వచ్చేసి స్కిన్కి అప్లై చేయలేదు, కొన్ని ప్యాక్స్ నేను నా బాడీకి కూడా అప్లై చేసుకుంటా ఉంటాను. ఇది కొంచెం పల్చగా అయింది, కొంచెం పౌడర్ యాడ్ చేసేసి నేను ఇది అప్లై చేస్తానన్నమాట. సో ఆయనకి అండ్ అలాగే నా హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాను. సో ఇదైతే ప్యాక్ కంప్లీట్లీ డ్రై స్కిన్కి బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువైంది, మీరు ఏమనుకోద్దు, మీరైతే తక్కువ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి.
సో అది జెల్ అండ్ దీని తర్వాత అప్లై చేసిన తర్వాత ఏ ప్యాక్ అయినా అప్లై చేసిన తర్వాత స్కిన్ అనేది కొంచెం డ్రై అనిపిస్తుంది అండ్ నేను మా వారికి ఇచ్చే క్రీమ్ అయితే ఇదండి కుంకుమది అల్టిమేట్ రేడియన్స్ ఫేస్ క్రీమ్ కనెక్టెడ్ విత్ సో సాఫ్రాన్ మంజీత అండ్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి సో ఈ క్రీమ్ చాలా బాగుంటుంది ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళకి సూపర్ డూపర్గా ఉంటుంది దిస్ ఈస్ ద సెకండ్ బాటిల్ అండి ఆయనకి ఆల్రెడీ యూజ్ చేసేసారు ఇది న్యూ బాటిల్ ఓపెన్ చేస్తున్నాను అనమాట సో అది మొత్తానికి ఇదైతే డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ప్యాక్ అండ్ అలాగే ఈ క్రీమ్ చాలా యూజ్ అవుతుంది మీకు కావాలనుకుంటే లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసేయండి Mom just come here, look at the plants, and we were planting this a while, now we're not because Daddy's going to work every day. That's why everything is there here. That's why the plants are here. That's why it's not planting. Now the balcony is over. Now, the office room. Not my office room. I'm a little children. And Ryan is big children. He has 29 subscribers. That's too much. Look at that. It always falls like that. It always... All this is mine. Because... Let me show you the kitchen first. Look at here. There's spoons up there. I cannot reach it. That's why Mom is here. She can only reach it. But I want this to be in the ground. And I can pick it up every day. That's why I need. This is the messiest room ever. I'm gonna not show it yet. Look at there, my projects and my apples I'm eating right now. I'm eating apples. Done. The apple is done. Now the door. Now the door is gonna be done. The door looks like this every day. Door has been right here every day. We have a double locker right here. And it opens, you can see outside. That's why we got outside. I'm gonna close the door. Closing the door. It has a double locker. One, two, open. If you see this, one, two. That's two locks. In our 70 lakh house, we have two locks also. That's why it's good. Now the it's not raining outside. Okay, the cook here. Oh, master cooking. Doing the cooking right here. And the camera is here. Look, camera. Now look at the Wanda, the cooking station. My mom doesn't know English. That's why she's talking like that. And look at the view out. సో ఇలా లిక్లెస్ చాలా షూట్ చేశాడు నేను మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను బ్లాగ్స్ మధ్యలో అండ్ ఈవినింగ్ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ ఆ వాటర్ మిలన్ జ్యూస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను తాగుతున్నాను అనమాట చాలా మంచిది కదా ఇప్పుడు సీజన్ కాబట్టి వాటర్ మిలన్ అయితే నేను ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే వాటర్ కంటెంట్ చాలా కావాలి నా బాడీకి అందుకనే
సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ నా మేకప్ బ్రషెస్ క్లీన్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాను అన్నమాట. ఇవి మేకప్ బ్రషెస్ అన్నీ ఫ్రమ్ ఫాలిక్యూర్ కంపెనీ నుంచి అండ్ అలాగే మినిసో నుంచి ఉన్న మేకప్ బ్రషెస్ అన్నమాట. వైట్ది ఒకటి, వెట్ అండ్ వైల్డ్ది. సో ఇవి చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే నా మేకప్ బ్రషెస్ అనేవి బయటే ఉంటాయి కాబట్టి కొంచెం డస్ట్ కూడా పడుతూ ఉంటాయి. సో ఇక్కడ నార్మల్ వాటర్లోని షాంపూ వేసేసి, మైల్డ్ షాంపూస్ ఉంటాయి కదా ఆ షాంపూ వేసేసి ఇలాగ నేను బ్రషెస్ వచ్చేసి నానబెట్టేస్తున్నాను. సో అది ఇంకా నానబెట్టేసిన తర్వాత మేము మేడ మీదకి వచ్చేసాం. ఎందుకంటే ఈరోజు ఫుల్ రెయిన్ పడింది హైదరాబాద్లోని. 3 డేస్ నుంచి ఫుల్ హెవీ 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 రెయిన్స్ పడుతున్నాయి. ఆ సౌండ్స్కి ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది కూడా. మిడ్ నైట్లో అయితే ఒకరోజు అయితే మిడ్ నైట్లో ఫుల్ సౌండ్ వచ్చింది వర్షానికి. అండ్ నేను వచ్చేసి కొంచెం రెడీ అయ్యాను, లెట్స్ టేక్ సమ్ పిక్చర్స్ అన్నట్టుగా నేను రెడీ అయిపోయాను అనమాట. సో నేనైతే లిక్లేష్కి చెప్తున్నా, లిక్లేష్ ఇలా ఫోటో తీయి అలా ఫోటో తీయి అని వాడికి కొంచెం నేర్పిస్తున్నాను ఫొటోస్ తీయడం. సో బాగానే తీస్తున్నాడు మొబైల్లోని, అండ్ కెమెరాతో కూడా ట్రై చేస్తున్నా అనమాట. సో కెమెరాతో అయితే కష్టం, బట్ మొబైల్లో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ ఒక 1.5 అవర్ అలాగ ఉన్నాము, తర్వాత వర్షం పడింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా నానిపోయి కాబట్టి బ్రషెస్ వచ్చి క్లీన్ చేస్తున్నా. ఈ బ్రష్ క్లీనర్ వచ్చేసి నేను మినిసోలో తీసుకున్నానండి, లాంగ్ బ్యాకే. ఇదే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. మీరు చూడొచ్చు కదా, మీరు చూడొచ్చు ఎంత డస్ట్ అనేది, అది డస్ట్ కాదు ఐ మీన్ మేకప్ అనేది ఎంత రిమూవ్ అయిపోతుందో. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అన్నమాట ఈ బ్రషెస్ క్లీనింగ్. ఎందుకంటే ఇది నాకు చాలా బాగా పనిచేసింది. దీని తర్వాత చాలా వర్షన్స్ వచ్చాయి. అదే మేకప్ బ్రష్ క్లీన్ చేసేది ఆ ప్లాస్టిక్ది ఏదైతే ఉన్నదో అది నాకు సఫిషియంట్ అనిపించింది అన్నమాట. ఇదే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. మినిసోలో తీసుకున్నా. ఐ థింక్ లింక్స్ దొరికితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. సో మొత్తానికైతే నా మేకప్ బ్రషెస్ అన్నీ మెల్లగా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ. అండ్ మీ అందరికీ ఒక జోక్ చెప్పాలండి. జోక్ ఏంటి అంటే, నేను మొన్న హోమ్ టూర్ చేశాను కదా, హోమ్ టూర్లోని చాలామంది కామెంట్స్ చదువుతుంటే నాకు ఏమనిపించిందంటే, చాలామంది కామెంట్స్ ఏం పెట్టారంటే, అదేంటి మీరు రెంటెడ్ అదే రెంటెడ్ అంటున్నారేంటి, మీరు ఓన్ హౌస్ తీసుకున్నారు కదా వైజాగ్లోని, అది ఏమైంది మళ్ళీ రెంటెడ్ అంటున్నారేంటి అని. సో ఈ కామెంట్స్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే అలా కామెంట్ చేశారో వాళ్ళు ఆ హోమ్ టూర్ చూశారు, మళ్ళీ ఈ హోమ్ టూర్ చూస్తున్నారు అన్నమాట. మధ్యలో ఏం జరిగిందో అసలు వాళ్ళకి ఐడియా కూడా లేదు. వాళ్ళు లిటరల్లీ షాక్ అయిపోయారు అనమాట. అంటే కామెంట్స్లో నాకు అలా అనిపించింది, అదేంటి మీరు కొత్తగా ఫ్లాట్ కొనుక్కున్నారు, ఆ హోమ్ టూర్ చేశారు, మళ్ళీ ఇది రెంటెడ్ అంటున్నారేంటి, అసలు ఏమైంది ఆ ఫ్లాట్, ఏమైంది ఇదేంటి అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు హోమ్ టూర్ వీడియోస్ మాత్రమే చూస్తారు. అందుకే యూట్యూబ్లో హోమ్ టూర్ వీడియోస్ అనగానే ఫుల్ ట్రెండింగ్ ట్రెండింగ్ మిలియన్ వ్యూస్ వస్తూ ఉంటాయి. సో నాకైతే చాలా చాలా ఫన్నీగా అనిపించింది. అరే బాబా ఏంటి ఇలా అడుగుతున్నారు నన్ను, మొత్తం నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడి వ్లాగులు తీస్తున్నా, అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, ఏమైంది చూడట్లేదు అనుకున్నాను, బట్ నాకు అలా అర్థమైంది అనమాట. సో ఆ హోమ్ టూర్ చూశారు, మళ్ళీ ఈ హోమ్ టూర్ చూశారు. సో నాకేమనిపించింది అంటే, యూట్యూబ్లో హోమ్ టూర్ కోసం అంటే హోమ్ టూర్ చూడడానికి కోసమే చాలామంది ఉన్నారు. సో అందుకే అంత ట్రెండింగ్ అయింది అనిపించింది. మొత్తానికి నాకైతే చాలా ఫనీగా అనిపించింది. సో మధ్యలో ఏం జరిగిందో వాళ్ళకి అస్సలు అసలు ఐడియా లేదు, ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఐడియా ఉంది. సో అది ఆ చిన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఏవైతే మీ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఉన్నాయో అవి నేనైతే చాలా చాలా హ్యాపీ. సో ఇలా మనం బ్రషెస్ అయితే క్లీన్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రై చేస్తున్నా అన్నమాట. ఒక మంచి టవల్ తీసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇంకా ఈరోజు ఈవినింగ్ వచ్చేసి కంప్లీట్గా వెజ్జీస్ తీసుకుంటున్నాను. చాలామంది అడిగారు మీరు ఎలా తీసుకుంటున్నారు వెజ్జీస్ అని. ఏం లేదండి, జస్ట్ ఒక ఆనియన్ అండ్ ఒక టమాటా కట్ చేసేసి, ఇక్కడ కొంచెం నా దగ్గర బ్రోకలీ ఉంది ఈరోజు, బ్రోకలీ అండ్ అలాగే కొన్ని బీన్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఏ ఉంటే అవి ఇవే ఉండాలని రూల్ ఏం లేదు. అండ్ క్యాప్సికమ్ కూడా. సో ఇవి క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇది నాకు మాత్రమే అన్నమాట, ఇది నైట్ నా డిన్నర్. సో చూసారు కదా, ఇందులో మనం మీ ఇష్టం చెప్పాను కదా, ఎనీ వెజెస్ మీకు ఏం నచ్చితే అది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ అలాగే కొంచెం ఆయిల్ అన్నమాట. సో ఆలివ్ ఆయిల్ ఈ మూడు మిక్స్ చేసుకొని నేను ఓవెన్లో పెట్టేసుకుంటాను. ఓవెన్లో జస్ట్ ఒక
5 to 6 మినిట్స్ పెడతాను, అలా అయిపోతుంది. కొంచెం బీన్సే అంత తొందరగా ఉడకవు. బీన్స్ మీకు కావాలనుకుంటే స్టీమ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇలా చేసుకోవచ్చు. వితౌట్ బీన్స్ అయితే మీరు ఇవన్నీ హ్యాపీగా 5 మినిట్స్లోనే మీరు కంప్లీట్ అయిపోతుంది అన్నమాట, ఓవెన్ ఉంటే కనుక. అండ్ చాలామంది స్టీమ్ కూడా అడిగారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. నేను తీసుకున్నాను కదా ఇడ్లీ కుక్కర్ది, అది కూడా నేను చూపిస్తాను అన్నమాట. సో ఇది నా డిన్నర్, మొత్తానికైతే నా డిన్నర్ రెడీ అయిపోయింది విత్ బటర్ మిల్క్. ఇది తిన్న తర్వాత బటర్ మిల్క్ తాగుతాను. నేనేం డైట్ చేయట్లేదు, అప్పుడప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటాను అన్నమాట. సో అది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.